నిద్రిస్తున్న నంది ఆకారంలో ఉన్న నంది హిల్స్ గురించి తెలుసుకుందాం. నంది హిల్స్ బెంగళూరు చుట్టుపక్కల ఉన్న ప్రఖ్యాత ప్రదేశాల్లో ఒకటి. కొండల అడుగున ఈ ప్రదేశంలో పురాతనమైన యోగనందీశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండ బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్బల్లాపూర్ ప్రాంతంలో ఉంది. ఈ నందికొండలు అనే పేరు ఎలా వచ్చింది అనడానికి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. చోళ్ల కాలంలో దీన్ని ఆనందగిరి అని పిలిచేవాళ్లు. యోగనందీశ్వరుడు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ఈ కొండపై ఉన్న ఆలయాన్ని యోగనందీశ్వర ఆలయంగా పిలుస్తారు. కొందరు ఈ కొండలు నిద్రిస్తున్న నంది ఆకారంలో ఉండటం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్తారు. కొండపైకి చేరుకునే మార్గంలో భారీ బసవేశ్వరుడు దర్శనమిస్తారు. భక్తితో ఆయనకు నమస్కరించుకొని కొండపైకి చేరుకుంటారు భక్తులు. కొండపైన స్వామివారు యోగనందీశ్వరుడి పేరుతో కొలువుతీరి కనిపిస్తారు. ఇక్కడ అమ్మవారు ముక్తాంబ పేరుతో పూజలందుకుంటూ ఉంటారు. గర్భాలయంలోని శివలింగం ఆదిశేష కవచంతో అలంకరింపబడి ఉంటుంది. దీన్ని విజయనగర సామ్రాజ్య కాలం నాడు కెంపగౌడ పాలనలో నిర్మించారు. యోగనందీశ్వర మరియు భోగనందీశ్వర విగ్రహాలు ఈ దేవాలయంలోని ప్రధాన దేవతలు. గర్భాలయంలోని శివలింగం పరిమాణరీత్యా చిన్నదే అయినప్పటికీ అటు చారిత్రక వైభవాన్ని, ఇటు ఆధ్యాత్మిక సంపదను కలిగి ఉంది. 11వ శతాబ్దం నుంచి ఇక్కడ స్వామివారిని వివిధ రాజవంశాలకు చెందిన రాజులు సేవించి తరించారు. ఆలయ అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించారు. అప్పట్లో వారు చేపట్టిన రాతి నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తుంటాయి. ఈ నిర్మాణం హోయసళ్ల పాలనలో, చోళ్ల పాలనలో మరియు విజయనగరరాజుల పాలనలో విశిష్టమైన శిల్ప సంపదగా మలచబడింది. ఇక్కడ ఉన్న మరొక అద్భుతమైన విషయం నంది టెంపుల్ ముందు భాగంలో నిర్మించిన దీపపు స్తంభం. ఈ దీపపు స్తంభం యొక్క దీపాలను ప్రతిరోజు వెలిగిస్తారు. నంది హిల్స్లో అందమైన నీటికొలను విశాలంగా 4 వైపులా మెట్లతో సంవత్సరం పొడవునా నీటితో అందంగా కనిపిస్తుంది. అమృత కొలనుగా పిలువబడే ఈ కోనేరు చాలా ప్రసిద్ధమైంది. ఇక్కడ స్వామివారికి మహాశివరాత్రి పర్వదినాన ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహ ప్రతిమలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి వెళ్లే దారిలోనే టిప్పు సుల్తాన్ వస్తి గృహం కూడా ఉంది. టిప్పు సుల్తాన్ దీన్ని శత్రు దుర్భేద్యమైన కోటగా తయారు చేశారు. నందీహిల్స్ దర్శించే పర్యాటకులు 400 మీటర్ల ఎత్తున్న టిప్పూస్ డ్రాప్ అనే చిన్న కొండభాగాన్ని చూస్తారు. చరిత్ర ప్రకారం ఈ కొండ అంచు ఖైదీలను శిక్షించేదిగా చెప్తారు. మరణశిక్ష పడ్డ ఖైదీలు ఈ కొండపై నుంచి క్రిందకు నెట్టివేయబడేవారు. ఈ ప్రదేశం నందీహిల్స్ పైభాగాన ఉంటుంది. ఇక్కడి నుంచి పర్యాటకులు అందమైన పర్వత శ్రేణులను చూడవచ్చు. ఈ దుర్గంలోనే శత్రువుల దాడి నుంచి రాజులు తప్పించుకోవడానికి ఒక రహస్య మార్గం కూడా ఏర్పరిచారని చెప్తారు. ఈ ప్రాంతంలో బ్రహ్మ ఆశ్రమం కూడా యాత్రికులు చూడవలసిన ప్రధాన క్షేత్రాల్లో ఒకటి. వాస్తవానికి ఇది ఒక గుహ, సహసిద్ధమైన రాళ్లతో ఏర్పడింది. నందీహిల్స్కు వచ్చే పర్యాటకులు గాంధీ హౌస్ను కూడా తప్పక చూస్తారు. ఇది ఒకప్పుడు మహాత్మాగాంధీ నివాసంగా ఉండేదని కూడా చెప్తారు. చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక సంపద కలిగి ఉన్న నందీహిల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.